ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని, ప్రజా వ్యతిరేక సెక్షన్లను తొలగించాలని లీగల్ సెల్ నాయకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లీగల్ సెల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, బీసీ న్యాయవాద సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కొత్త చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శనివారం తిరుపతి యూత్ హాస్టల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యదర్శి వై షణ్ముగం యాదవ్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి నేర చట్టాలు ప్రజల హక్కులు హరించే విధంగా ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త నేర చట్టాలను తీసుకువచ్చి ప్రజల హక్కులను మరింత మెరుగుపరుస్తామని, సత్వర న్యాయం జరిగేటట్లు చూస్తామని చెబుతున్నప్పటికీ, బ్రిటిష్ కాలం నాటి చట్టాలే కొత్త చట్టాల కంటే మెరుగ్గా ఉన్నాయని, న్యాయ వ్యవస్థ కంటే కూడా పోలీసులకు ఎక్కువ అధికారాలను కట్టబెట్టడం రాచరిక పాలన వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి పత్తికొండ మురళి, కాంగ్రెస్ లీగల్ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బి రవి, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ బొకం రమేష్, బీసీ న్యాయవాద సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవులు నూతన చట్టాలపై వారి అభిప్రాయాలను వెల్లడించి అవగాహన కల్పించారు. మీకు అందరికీ తెలుసు, అధికార పార్టీలో ఉన్న వాటిని ఎవరైతే ప్రతిపక్షాలపైన రెండు ఛార్జ్షీట్లు వేయడం అనేది సమస్య ఏం కాదు. వాళ్ళందరినీ కూడా ఆర్ఐ కమిటీకి తీసుకొచ్చి వేడి వేసి ఈజీలో తీసుకెళ్ళచ్చు. ఇది ఎంత దారుణమైన అంశం. అదేవిధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పినారు. సుప్రీంకోర్టు ఇచ్చిన యొక్క లలిత్ కుమార్ కేసు వ్యతిరేకంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలనేసి చట్టంలో పెట్టడం జరిగింది. అంటే ఒక కంప్లైంట్ ఎత్తుకొని పోలీసులు పోయిన తర్వాత 14 రోజులు టైం పేరుతో ఇంకా కాలయాపన చేసేదానివల్ల ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు భారతీయ న్యాయ సంహిత ఇలా వాళ్ళు పేర్లు మార్చుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దీని మీద ప్రజలు కూడా చైతన్యవంతం చేస్తూ, దీనిలో ఉన్నటువంటి ఎన్నో అవాంతరాలని, దీంట్లో ఉన్నటువంటి ఉదాహరణకి లాయర్ని ఎవరైనా ముద్దాయిలు వచ్చి మేము ఎలా చేయాలని న్యాయ సలహా అడిగితే లాయర్ల మీద దేశద్రోహం కేసు పెట్టవచ్చు అనేటటువంటి సెక్షన్ని దీంట్లో పెట్టున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీ దగ్గర అఫెక్షన్ ఉంది ఇండియాలో, ఈడ లేదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ గోల్డ్ వేసుకొని పోయినా కానీ కనీసం పెరుక్కొనేసి దౌర్జన్యాలు చేస్తారు. అదంతా మీ ఇండియాలో లేదు. చాలా బాగుంది. మీకు అంబేద్కర్ గారు చూడలేని లాంటి దేవుడు. మేమైతే చూడలేదు కానీ మా ఫోర్ఫాదర్స్ ఎవరన్నా చూసి ఉండొచ్చు. అలాంటి దేవుడు రాసిన దాన్ని ఈరోజు వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ దౌర్జన్యం చేసి దాన్ని తీసేయాలని, చట్టాలు క్రిమినల్ చట్టాలంతా మార్చాలని తీసుకొస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. సమస్యల పట్ల ఎవరైనా కూడా కొత్తగా తీసుకొని వచ్చిన చట్టాల్లో 10 సంవత్సరాల కాలంలో 2 అజిటేషన్స్ ఆ విధంగా తీస్తే మీ మీద రాజద్రోహ నేరం మోపడుతుంది. మీరు రాజద్రోహం కలనీయుల వ్యవస్థలో ఉన్న మీరు రాజకీయాలను ఏం మార్చలేదండి. అదే రాజ్యాంగాన్ని మీకు అనుకూలంగా తీసుకొని వచ్చి 10 సంవత్సరాల్లో ఇటువంటి 2 అజిటేషన్లో పాల్గొంటే వాటి రాజద్రోహిగా ముద్రవేస్తున్నారు. అంటే రాబోయే కాలంలో ఇటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కానీ, ప్రజా ఉద్యమాలను కానీ, ఒక ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రాస్తారోకాలు కానీ, ఒక మంత్రి వచ్చినప్పుడు మనం గరవచ్చు మన సమస్యలను తెలుపుకోవడంలో కానీ ఏ విధంగా కూడా సామాన్య పౌరుడికి ఏ అధికారం లేకుండా చేయడం కోసమే ముసుగులో తీసుకుని వచ్చి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మీరు తీసుకొని వచ్చిన ఈ 3 చట్టాలు అందరికీ తెలిసేటట్టు చేస్తుంది. ప్రజాబాహుళ్యంలో కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.